సో గైస్ కైనమాస్టర్లోకి వచ్చిన తర్వాత ప్లస్ ఐకాన్ క్లిక్ చేసి 16:9 రేషన్ అయితే క్లిక్ చేసుకోండి. అండ్ మనకి ఈ విధంగా అయితే ఇంటర్ఫేస్ అనేది వస్తుంది అన్నమాట. సో వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో మనకి ఈ విధంగా వస్తుంది కదా. ఇక్కడ ఏం చేశారంటే డిస్క్రిప్షన్లో అన్ని టెంప్లెట్ లింక్స్ అండ్ ఇమేజెస్ లింక్స్ ఉన్నాయి, అక్కడ నుంచి మీరు అయితే డౌన్లోడ్ చేసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, సో ఇక్కడ నేను ఒక్కొక్కటి అయితే యాడ్ చేస్తున్నా గైస్. ఓకే, ఇక్కడ మీరు ఈ విధంగా అయితే యాడ్ చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ ఏం చేస్తారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాక్గ్రౌండ్ అయితే యాడ్ చేసుకోవాలన్నమాట. సో నీ బ్యాక్గ్రౌండ్ అయితే యాడ్ చేసుకుంటున్నా. సో దీన్ని ఏం చేస్తారంటే ఈ విధంగా జూమ్ చేసుకోండి. సో ఈ విధంగా జూమ్ చేసుకోండి గైస్. ఓకే, సో జూమ్ చేసుకున్న తర్వాత, జూమ్ చేసుకున్న తర్వాత మీకు వీడియో ఎంత పెద్ద లెంత్ కావాలో అంత ఎక్స్టెండ్ అయితే చేసుకోండి. చేసుకున్న తర్వాత లేయర్లో వెళ్ళండి, ఎఫెక్ట్స్లో వెళ్ళండి గైస్. ఓకే, ఎఫెక్ట్స్లో వెళ్ళిన తర్వాత బేసిక్ పైన క్లిక్ చేసి బ్లర్ ఎఫెక్ట్ యాడ్ చేసుకోండి. సో దీన్ని ఫుల్ స్క్రీన్ చేసుకోండి. సో సెట్టింగ్స్లో వెళ్ళి దీన్ని 1% పెట్టేసుకోండి, ఓన్లీ 1%. ఓకే, అండ్ మళ్ళీ లేయర్లో వెళ్ళండి, మీడియాలో వెళ్ళండి. మీడియాలో వెళ్ళిన తర్వాత మళ్ళీ ఒకటైతే మీరు ఇక్కడ యాడ్ చేయాలన్నమాట. సో దీన్ని అయితే యాడ్ చేయాలి. దీన్ని కూడా ఈ విధంగా జూమ్ చేసుకోండి. ఓకే, జూమ్ చేసుకున్న తర్వాత కింద ఈ విధంగా ఇక్కడ యాడ్ చేసుకోండి. ఇక్కడ యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని కూడా వీడియో ఎంత పెద్దలు ఉంటుంది అంత ఎక్స్టెండ్ చేసుకోండి. చేసుకున్న తర్వాత మళ్ళీ లేయర్లో వెళ్ళండి, మీడియాలో వెళ్ళండి. మీడియాలో వెళ్ళిన తర్వాత సో మనకు రిమూవ్ చేసుకున్న బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉందో సో అది ఇక్కడ యాడ్ చేయాలన్నమాట. ఓకే, సో మీకు బ్యాక్గ్రౌండ్ ఎలా రిమూవ్ చేయాలో తెలుసు. సో రిమూవ్ బిజీ వెబ్సైట్లో వెళ్ళి బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ చేసుకోవచ్చు. ఓకే, సో దీన్ని ఈ విధంగా ఫోటో, మీ ఫోటో తీసుకోండి. సో ఈ విధంగా ఇక్కడ పెట్టేసుకోండి. సో దీన్ని కూడా వీడియో ఎంత పెద్దది ఉంటుందో అంత ఎక్స్టెండ్ చేసుకోండి. ఓకే, చేసుకున్న తర్వాత ఇక్కడ ఏం చేస్తారంటే ఇక్కడ ఈ విధంగా ఉంటుంది కదా. సో ఇక్కడ ఏం చేస్తారంటే లేయర్లో వెళ్ళండి, మీడియాలో వెళ్ళండి. మీడియాలో వెళ్ళిన తర్వాత సో ఈ పిఎన్జీస్ అయితే మీరు డౌన్లోడ్ చేసుకోవాలన్నమాట, ఈ కలర్స్ అన్నమాట. సో దీన్ని ఈ విధంగా జూమ్ చేసుకోండి, ఈ విధంగా ఇక్కడ పెట్టేసుకోండి. ఓకే, సో రొటేట్ చేసుకుంటూ పెట్టేసుకోండి, అంటే లైక్ కలర్ రావాలి ఈ విధంగా. ఓకే, సో ఈ విధంగా ఇక్కడ పెట్టేసుకున్నారు కదా. అండ్ ఇంకోటి పెట్టుకుందాం, ఇంకోటి వచ్చేసి ఇదన్నమాట. ఓకే, సో దీన్ని కూడా ఈ విధంగా ఇక్కడ పెట్టేసుకుందాం ఇక్కడ. ఓకే, సో దీన్ని కూడా ఈ విధంగా ఇక్కడ జూమ్ చేసుకోండి, అంటే వీడియో ఎంత పెద్దలు ఉంటుందో అంత ఎక్స్టెండ్ చేసుకోండి రెండింటిని కూడా. ఓకే, సో ఈ విధంగా పెట్టండి. సో ఫ్రంట్ కలర్ రావాలన్నమాట. ఓకే, ఈ విధంగా. సో మళ్ళీ లేయర్లో వెళ్ళండి, మీడియాలో వెళ్ళండి. మళ్ళీ మీడియాలో వెళ్ళిన తర్వాత సో ఇక్కడ ఇమేజ్ అయితే ఇక్కడ ఇన్పుట్ చేయాలి. సో ఇదన్నమాట హోలీ అని చెప్పి ఒక ఇమేజ్ అయితే ఇక్కడ ఇక్కడ టెక్స్ట్ పిఎన్జీ ఉంటుంది. సో దీన్ని ఈ విధంగా ఇక్కడ పెట్టేసుకోండి. ఓకే, పెట్టుకున్నారు కదా. పెట్టుకున్న తర్వాత దీన్ని కూడా వీడియో ఎంత పెద్దలు ఉంటుంది అంత. సో మళ్ళీ లేయర్, మళ్ళీ మీడియా. మీడియాలో వెళ్ళిన తర్వాత అండ్ ఇంకోటి వచ్చేసి ఇంకోటి యాడ్ చేస్తా పిఎన్జీ. అన్ని పిఎన్జీస్ లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి, అక్కడ నుంచి మీరు అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు గైస్. ఓకే, సో ఇక్కడైతే యాడ్ చేస్తాను నేను. సో ఇదన్నమాట. సో దీన్ని ఈ విధంగా రొటేట్ చేసుకోండి అండ్ కొంచెం చిన్నగా చేసి ఈ విధంగా ఇక్కడ పెట్టేసుకోండి గైస్. ఓకే, సో ఈ విధంగా ఇక్కడ పెట్టేసుకోండి. పెట్టుకున్న తర్వాత సో దీన్ని కూడా వీడియో ఎంత పెద్దలు ఉంటుందో అంత ఎక్స్టెండ్ చేసుకోండి. చేసుకున్న తర్వాత మనకు ఏదైతే టెక్స్ట్ పిఎన్జీ ఉందో సో దీన్ని కొంచెం చిన్నగా చేస్తాను నేను. సో కొంచెం కిందకి పెట్టేసుకుంటా ఈ విధంగా. పెట్టుకున్న తర్వాత మళ్ళీ లేయర్, మళ్ళీ మీడియా. మీడియాలో వెళ్ళిన తర్వాత ఇంకోటి అయితే యాడ్ చేసుకోవాలి హ్యాపీ అని చెప్పి. సో ఇదన్నమాట. సో దీన్ని కొంచెం చిన్నగా చేసి ఈ విధంగా ఇక్కడ పెట్టేసుకోండి. ఓకే, సో దీన్ని కూడా వీడియో ఎంత పెద్దలు ఉంటుందో అంత ఎక్స్టెండ్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఇక్కడ ఏం చేస్తారంటే ఇన్ యానిమేషన్స్లో వెళ్ళి ఫేడ్ పైన క్లిక్ చేసుకోండి. సో అండ్ దీన్ని కూడా అంతే మనకు హ్యాపీ హోలీ ఉంది, హోలీ ఉంది చూడండి, దానిపైన క్లిక్ చేసి ఇన్ యానిమేషన్స్లో వెళ్ళి ఫేడ్ పైన క్లిక్ చేసుకోండి. సో మనకి ఇమేజ్ ఏదైతే ఉందో ఇమేజ్ పైన క్లిక్ చేసి ఇన్ యానిమేషన్స్లో వెళ్ళి స్లైడ్ రైట్ అని ఉంటుంది, దానిపైన క్లిక్ చేసుకోండి. సో క్లిక్ చేసుకుంటే ఇక్కడ చూపిస్తే చూడండి. సో ఈ విధంగా అయితే వస్తుంది అన్నమాట. సో ఈ విధంగా వచ్చిన తర్వాత ఇక్కడ ఏం చేస్తారంటే సో మళ్ళీ లేయర్లో వెళ్ళండి, మీడియాలో వెళ్ళండి. మీడియాలో వెళ్ళిన తర్వాత ఒక ఎఫెక్ట్ అయితే ఇక్కడ యాడ్ చేయాలి. సో ఇక్కడ యాడ్ చేస్తాం. సో దీన్ని ఈ విధంగా జూమ్ చేసుకోండి. జూమ్ చేసుకున్న తర్వాత సో ఇట్లా స్క్రోల్ డౌన్ చేసుకుంటూ పోతే క్రోమాకీ ఆప్షన్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేసి ఎనేబుల్ చేసుకోండి. అండ్ ఈ 2 ఆప్షన్స్ యూజ్ చేసి కరెక్ట్గా అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవాలన్నమాట. ఓకే, చేసుకున్న తర్వాత ఇక్కడ ఏం చేస్తారంటే ఈ విధంగా ఇక్కడ వస్తుంది కదా. సో ఇక్కడ వరకు ఫోటో వస్తుంది గైస్. ఫోటో వచ్చిన తర్వాత ఇక్కడ ఏం చేస్తారంటే సో మనకి ఈ విధంగా రైట్ సైడ్కి చేసుకోండి మన టెక్స్ట్ పిఎన్జీస్. ఈ రెండు అయితే ఏమున్నాయో హ్యాపీ హోలీ అని చెప్పి ఆ రెండింటిని ఈ విధంగా ఇక్కడ పెట్టేసుకోండి. ఇక్కడ చూపిస్తా చూడండి. సో అవి చూసారు కదా. సో ఈ విధంగా అయితే వస్తుంది అన్నమాట. ఓకే, సో ఇక్కడ మళ్ళీ మ్యూజిక్ యాడ్ చేసుకోండి. మ్యూజిక్ యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం ఎడిట్ అయితే ఈ విధంగా అయిపోతుంది. ఇక్కడ చూపిస్తా చూడండి. సో ఈ విధంగా అయితే అయిపోతుంది. దాని తర్వాత ఆర్ సింబల్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేసి మీకు ఇష్టమైన క్లారిటీ పెట్టేసుకొని ఎక్స్పోర్ట్ చేసుకుంటే వీడియో అనేది గ్యాలరీలో సేవ్ అయిపోతుంది. సో ఇది గైస్, ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి రెగ్యులర్గా ఫాలో అవ్వడానికి అయితే ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, కీప్ సపోర్ట్.